హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటించబోతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నారు. హరీష్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతల బృందం బయలుదేరింది. హైదర్ షా కోర్టుతో పాటు సమీప కాలనీలో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తారు. మూసీ పరివాహక కాలనీలో అధికారుల సర్వే పరిశీలన, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు వినడంతో పాటు బాధితులకు పార్టీ పరంగా భరోసా ఇవ్వబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే కార్పొరేటర్ల బృందం. ఇక బీఆర్ఎస్ నేతల టూర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. యాన్సిరాణి, కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు పార్టీ నేతలు, కార్పొరేటర్లంతా కూడా మూసీ బాధితుల దగ్గరికి వెళ్లేందుకు బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపట్లో హైదరాబాద్ కోర్టులోని మూసీ బాధితుల కలుసుకొని ఉన్నారు. ఈ సందర్భంగా మూసీ అభివృద్ధి సుందరిలో మూసివేతలను మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మూసీలో అంటే నిర్మాణ మొత్తం కూల్చివేసేందుకు మార్కింగ్ కూడా చేసింది. కూల్చివేతలకు సిద్ధమవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున మూసీ బాధిత ప్రజలు తెలంగాణ భవన్ కు నిన్న చేరుకున్నారు. నిన్న ఈ అంటే మాజీ మంత్రులు భేటీ కూడా అవడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన రావడంతో ఈరోజు కూడా వీళ్ళ బృందం వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరడం జరిగింది. హైదరాబాద్ కోర్టులో మార్కింగ్ చేసిన భవనాల దగ్గరికి పోతాము. ఈ క్షేత్రస్థాయి సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా అవతారమెత్తారంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారని, కానీ రాష్ట్రంలో సమస్యలను మాత్రం పట్టించుకోవట్లేదంటూ మండిపడ్డారు హరీష్ రావు. హామీలు, పేదల పిల్లలకు అన్నం పెట్టేందుకు మాత్రం నిధులు వెచ్చించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్ పాలనను తలపిస్తుందంటూ ఎద్దేవా చేశారు. పిచ్చివాడి చేతిలో రాయిలా పాలన మారిందంటూ ఫైర్ అయ్యారు హరీష్ రావు. రాజ్యాన్ని ఆపండి, బలవంతపు కూల్చివేతలు ఆపండి. ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో పేదలందరూ కూడా ఇవాళ ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు. రైతులకు ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు పడలేదని లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమంటుండు, డబ్బులు లేవు రైతు బంధు వేయడానికి అంటున్నాడు. రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు. 100 రోజుల్లో 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు. 4000 పెన్షన్ కు డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మహిళలకు 2500 ఇస్తా 100 రోజుల్లో అని ప్రభుత్వంలోకి వచ్చావు, ఎప్పుడు ఇస్తావు 2500 అంటే డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టడానికి 7 నెలల నుంచి మెస్ ఛార్జీలు లేవు. 7 నెలల నుంచి పేద పిల్లలకు, లక్షల మంది పేద విద్యార్థులకు అన్నం పెట్టడానికి డబ్బులు లేవు అంటావు, కానీ మూసీ సుందరీకరణకు 150,000 కోట్లు పెడతా అంటావా? నీ ప్రాధాన్యత ఏంది? పేద పిల్లలకు బుక్కెడు కడుపు నిండా అన్నం పెట్టి చదువు చెప్పడం నీ ప్రాధాన్యతరా? 100,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీ సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యతన్నా? ఇలా కొన్ని మీడియాల్లో పత్రికల్లో చూస్తున్నాం, ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళడానికి 100 మంది ఆడపిల్లలు, 200 మంది ఆడపిల్లలకు ఒకే టాయిలెట్ ఉందని చెప్పి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు కట్టడం నీ ప్రాధాన్యతన్నా? 100,000 కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యతన్నా? ఏది నీ ప్రాధాన్యత? నిన్న నేను సబితక్క గారు గాంధీ హాస్పిటల్ పోతే మందులు లేవు. మేము తెలుసుకుంటే ఏంటంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో బిల్లులు చెల్లించక కంపెనీలు మందుల సప్లైని ప్రభుత్వానికి నిలిపివేశారు. రాష్ట్రమంతా కూడా ఈరోజు మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ తో ప్రజలు బాధపడుతుంటే సర్కార్ దవాఖానలలో గోళీలు లేవు. కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసిండ్రు. ఏంది అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు, కంపెనీలు మందులు సరఫరా చేయడం లేదు అంటున్నారు. పేద ప్రజలకు మందులకు గోళీలు లేవని చెప్తావు, కానీ 100,000 కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తా అంటావు. అసలు ఈ ప్రభుత్వం ఏం నడుపుతున్నావు? ఒక తుగ్లక్ ప్రభుత్వం లాగా అయిపోయింది, పిచ్చేడు చేతిలో రాయిలాగా అయిపోయింది. నీ ప్రాధాన్యత ఏంది? పేద ప్రజలకు మందులు ఇవ్వడం నీ ప్రాధాన్యతన్నా? పేద పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీ ప్రాధాన్యతన్నా? రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 7500 రైతు భరోసా ఇవ్వడం నీ ప్రాధాన్యతన్నా? 100,000 కోట్లు పెట్టి నువ్వు సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యతను? ఏది నీ ప్రాధాన్యత? నువ్వు ఏం చెప్పి ప్రజలకు అధికారంలోకి వచ్చావు?
ప్రజలకు ఇచ్చిన మాట ముందు నిలబెట్టుకో. సోనియా గాంధీ గారు తానే స్వయంగా హైదరాబాద్ కొచ్చి ప్రజలకు నేను మీ తల్లిగా హామీ ఇస్తున్నాను, ఇదే తుక్కుగూడలో మరి హామీ ఇచ్చారు. నేను అడుగుతా ఉన్న సోనియా గాంధీ గారిని, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు అమలు చేస్తారా? హామీలు పక్కన పెట్టి ప్రజలను గాలి కదిలేసి పాలన పక్కన పెట్టి లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారా? నిన్న ఆయన మాట్లాడుతున్నాడు దానం కిషోర్ గారు, మేము ఎవరిని బలవంతంగా తొలగించమని. మరి ఎందుకు